హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా దిస్ ఇస్ ఈ బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బామర్ది నితిన్ నర్నే ఈ రోజు ఆయ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పైగా ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలని అందించిన గీతా హాజ్ ఒక యూత్ఫుల్ సినిమా చేస్తుందంటే మూవీ లవర్స్ లో ఒకంత ఆసక్తి ఉండడం సహజం మరి మూవీ ఎలా ఉందో చూద్దాం కార్తిక్ హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడి తన సొంత ఊరు అమలాపురం చేరుకుంటాడు తన తండ్రి బుర్రయ్య అంటే కార్తిక్కి చిన్నప్పటి నుంచి కోపం ఇక తన పక్క ఊరికి చెందిన పల్లవిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు కాలేజ్లో చదువుకునే పల్లవి కూడా కార్తిక్ని ని ప్రేమిస్తోంది కార్తిక్ ఫ్రెండ్స్ హరి సుబ్బులు కూడా వాళ్ళిద్దరి ప్రేమకి సహాయపడుతూ ఉంటారు ఇలా జరుగుతున్న కథలో పల్లవి వేరే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకుంటుంది పైగా నా తండ్రి ఇష్టమే నా ఇష్టం అని ఖరాఖండిగా చెబుతోంది ఈ క్రమంలో కార్తీక్ ప్రేమ విషయం బుర్రయ్యకి కూడా తెలుస్తుంది పల్లవి ఎందుకు వేరే వాళ్లతో పెళ్లికి రెడీ అయ్యింది హరి సుబ్బులు కార్తీక్ ప్రేమ గెలవడానికి ఏమైనా చేశారా బుర్రయ్య ఏం చేశాడు అసలు కార్తీక్ ప్రేమ గెలుస్తుందా లేదా అనేది ఈ కథ ఇలాంటి ప్రేమ కథలు గతంలో తెలుగు సినిమాలో వచ్చాయి కానీ ప్రేమ విషయంలో అమ్మాయి ఆలోచించే విషయం కొత్తగా ఉంది అదే ఈ సినిమాని నిలబెట్టింది సినిమా మొత్తం ఒకే పాయింట్ మీద నడిచిన చాలా సినిమాల్లో వచ్చిన కామెడీ అయినా కూడా కెమెరా పనితనం అండ్ నూతన నటీ వల్ల కథనాలు కొత్తగా అనిపిస్తాయి ఫస్ట్ ఆఫ్ చూస్తుంటే హీరో హీరోయిన్ మధ్య ప్రేమ పుట్టడం చాలా సిల్లిగానే ఉంటుంది బహుశా విలేజెస్ లో ఉండే అమ్మాయిలు అలా ఉంటారేమో ఒక సమస్యని సృష్టించి హీరో దాన్ని సాల్వ్ చేయగానే హీరోయిన్ హీరోని ప్రేమించడం చూపిస్తే బాగుండేది విలేజెస్ కాబట్టి ఆ అవకాశం కూడా ఉంది ఇక కార్తిక్ లవ్ ట్రాక్ తో ముడిపడి ఫ్రెండ్స్ కథ కూడా ఉండడం చాలా బాగుంది కాకపోతే కొన్ని చోట్ల అంత అంతబూతులు అవసరం లేదు అలాగే వినోద్ కుమార్ లాంటి నటుడు కొడుకు ఎన్ని మాటలు అంటున్నా కూడా మౌనంగా భరిస్తూ ఉంటాడు కానీ కథకి ఆయనే కీలకం అయి ఉంటాడు అదెలా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుడికి మొదటి నుంచి వచ్చేలా చేయడం బాగుంది ఇక సెకండ్ హాఫ్లో హీరో హీరోయిన్ ఫ్రెండ్స్ చుట్టూనే నడవడం వలన ఫస్ట్ హాఫ్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది దాంతో ప్రేక్షకుడు రొటీన్ డ్రామాతో విసుగు చెందుతున్నాడు అనంగా చివరి ఇరవై నిమిషాలు కథలో వేగం పెరిగింది అదే కాదు అంతేకాదు టోటల్ సినిమాకే ఆయు పట్టుగా నిలిచి అంతకు ముందు ఉన్న లోపాలన్నిటినీ మర్చిపోయేలా చేసింది పైగా థియేటర్స్ లో చప్పట్ల వర్షాన్ని కూడా కురిపించింది ప్రస్తుత ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ ని కూడా ఇచ్చింది నటీనటుల సాంకేతిక నిపుణుల పనితీరు ఎలా ఉందంటే నితిన్ నర్నే సూపర్ గా చేశాడు డాన్స్ లవ్ అండ్ సెంటిమెంట్ సీన్స్ లో తనకి తిరుగు లేదని నిరూపించాడు అలాగే భవిష్యత్తులో తన నుంచి మంచి సినిమాలు వస్తాయనే నమ్మకాన్ని ప్రేక్షకులకి ఇవ్వడంలో నూటికి నూరు పాలు సక్సెస్ అయ్యాడు ఇక హీరోయిన్ అయితే ఒక రేంజ్ లో పర్ఫామ్ చేసింది మొదటి సినిమా అయినా కూడా ఎటువంటి బెరుకు లేకుండా చేసింది మంచి అవకాశాలు వస్తే టాప్ హీరోయిన్ అయ్యే అవకాశాలున్నాయి ఇక నితిన్ ఫ్రెండ్స్ గా ఇద్దరు యువ నటులు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు క్యారెక్టర్స్ మాత్రమే కనబడేలా చేయడంలో ఒక మాదిరిగా సక్సెస్ అయ్యారు బాడీ లాంగ్వేజెస్ లో అది ఇక దర్శకుడు వస్తే తొలి సినిమా అయినా కూడా తెరకెక్కించాడు ఆల్ ఆర్టిస్ట్ల నుంచి మంచి పర్ఫార్మెన్స్ రాబట్టగలిగాడు ఇక కెమెరా పనితనం అయితే ఒక రేంజ్ లో ఉంది పైగా సినిమాకి రిచ్ లుక్ ని తెచ్చిపెట్టింది దాంతో నిర్మాణ విలువలు కూడా బాగున్నాయనే ఫీలింగ్ ని కలిగించింది పాటలు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా కొత్తగా ఉంది ఫైనల్ గా చెప్పాలంటే హీరో హీరోయిన్ వినోద్ కుమార్ మైమ్ గోపిలు ఆయన్ని కాపాడారు అదే విధంగా రొటీన్ సినిమా అనే ముద్ర నుంచి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన చిత్రంగా కూడా నిలిచింది